అందం విషయంలో ముఖం తర్వాత మెడ. మెడ దగ్గర చర్మం వదులవడం వల్ల మెడ అందాన్ని కోల్పోతుంది. మెడ మీద చర్మం లూజ్ అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వీటిలో ఒకటి ఏజింగ్, పోషకాహార లోపం, స్కిన్ కేర్ లేకపోవడం వంటి కారణాల వల్ల కూడా స్కిన్ లూజ్ గా అవుతుంది. మెడ అందంగా కనిపించడం కోసం చాలా మంది కాస్మెటిక్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే ఈ పద్ధతిలో కాస్మెటిక్స్ ఖరీదైనవి మాత్రమే కాదండి, చర్మానికి చాలా హాని కలుగజేస్తాయి. మెడ వద్ద వదిలైన స్కిన్ ని తిరిగి పూర్వస్థితికి తీసుకురావడానికి అంటే టైట్ గా మార్చడానికి కొన్ని న్యాచురల్ రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. ఇవి 100% న్యాచురల్ గా పనిచేస్తాయి. వీటిని హోమ్ ట్రీట్మెంట్స్ తో వీటిని ట్రై చేసుకోవచ్చు. దీని ద్వారా స్కిన్ టైట్ గా అవడమే కాదు బ్యూటిఫుల్ గా కూడా కనిపిస్తుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా సింపుల్ గా స్కిన్ కేర్ లో కొన్ని పద్ధతులను అనుసరించాలి. మరి ఆ న్యాచురల్ పద్ధతులు ఏంటో ఈ రోజు మనం చూద్దాం. గోరువెచ్చని నూనెతో మసాజ్ చేసుకోవడం. ఈ ప్రాసెస్ లో స్కిన్ టైట్ చేయడానికి ఎసెన్షియల్ ఆయిల్స్ ని ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకి కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ మొదలైనవి అన్నమాట. వీటిలో ఏదో ఒక నూనె తీసుకుని గోరువెచ్చగా వేడి చేసి మెడకు అప్లై చేసి మసాజ్ చేయండి. ఇలా మసాజ్ చేయటం వల్ల రక్త ప్రసరణ జరుగుతుంది, వదులైన స్కిన్ కూడా నేచురల్ గా టైట్ అవుతుంది. ఇక ఎగ్ వైట్ తో మాస్క్ వేసుకోవడం. ఎగ్ వైట్ లో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మెడ గొంతు భాగంలో వదులైన చర్మాన్ని టైట్ గా మారుస్తుంది. ఎగ్ వైట్ ను మెడ మీద మాస్క్ గా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఒక క్లాత్ తో తుడిచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇది మంచి ఫలితాన్ని అందజేస్తుంది. ఇక యాపిల్ సైడర్ వెనిగర్ తో సాగిన చర్మాన్ని టైట్ గా మార్చడంలో సహాయపడే నేచురల్ రెమెడీస్ లో ఈ యాపిల్ సైడర్ వెనిగర్ ఒకటి. అందుకే దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కొద్దిగా నీటిలో యాపిల్ సైడర్ వెనిగర్ వేసి మెడకు అప్లై చేసి ఒక 10 నిమిషాల తర్వాత మంచి నీటితో కడిగేసుకోండి. ఇలా వారంలో 1 లేక 2 సార్లు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మెడకు ఎక్సర్సైజులు చేయటం అంటే మెడకు సంబంధించిన వ్యాయామం లేదా యోగా చేయండి. వీటి వల్ల మెడ అందంగాను నాజుగా మారడమే కాదు మెడ చుట్టూ ఉన్న స్కిన్ కూడా టైట్ గా మారుతుంది. ఇది రెగ్యులర్ గా చేస్తే మరింత ఎఫెక్టివ్ గా ఫలితాన్ని అందజేస్తుంది. ఖర్చు లేదు, సులభమైనది, నేచురల్ పద్ధతి కూడా. ఇక మెడకు నేచురల్ గా మాయిశ్చరైజర్ అప్లై చేయడం మంచిది. దాంతో నెక్ స్కిన్ దగ్గర సరిపడా అవసరమైన తేమ అందుతుంది, చర్మం సాగకుండా నివారిస్తుంది. రోజుకు 2 సార్లు అప్లై చేసినా మంచి ఫలితం అనేది కలుగుతుంది. విటమిన్ ఈ ఆయిల్ తో. ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఈ ఉంటుంది. అంతేకాదు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయి. ఈ వదిలైన చర్మాన్ని టైట్ గా కూడా మారుస్తుంది. ఆలివ్ ఆయిల్ ని విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకొని దందులోని ఆయిల్ ని తీసి మెడకు అప్లై చేసి మసాజ్ చేయండి. ఇది స్కిన్ టైట్ గా మారుస్తుంది. ఈ మిరాక్యులస్ ట్రీట్మెంట్ ని వారానికి ఒకసారి తప్పకుండా చేసుకోండి. ఇక ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ తో. ఎసెన్షియల్ ఆయిల్స్ లో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది వదిలైన స్కిన్ ని టైట్ గా మారుస్తుంది. అందుకే జోజోబో ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ ని ఉపయోగించుకోవచ్చు. దీన్ని మెడకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. సాగిన చర్మం టైట్ గా తిరిగి పూర్వస్థితికి వస్తుంది. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే బాగా మగ్గిన అరటి పండులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి మెడకు ప్యాక్లా వేసుకోండి. పూర్తిగా డ్రై అయ్యే వరకు ఉండి తర్వాత శుభ్రం చేసుకోండి. ఇలా 2 వారాలకు ఒకసారి చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మెడ అందంగా కూడా తయారవుతుంది. ఇప్పుడు చెప్పిన ఈ టిప్స్ ని మీరు ఏదో ఒకటి ఫాలో అవ్వచ్చు. ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.